హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డీటెయిల్డ్గా ఈ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందామండి అయితే మరి ఫస్ట్ టైం కనుక మీరు బాలు ఐక్యూ ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మీకు ఈవినింగ్ ఫైవ్ పిఎం నుంచి సిక్స్ పిఎం మధ్యలో డెఫినెట్గా వీడియో వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఫోర్ థర్టీ టు ఫైవ్ పిఎం మధ్యలో కూడా రావచ్చు డెఫినెట్గాను ఎప్పుడైనా సరే మీకు వీడియో నోటిఫికేషన్ రాకపోతే మీరు ఒకసారి కనుక ఐక్య సెర్చ్ చేసినా లేదా మీ హోమ్ పేజ్లో డెఫినెట్గా మీరు వీడియోస్ చూడవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఓకే మీరు కనుక ఇప్పటిదాకా బాలు ఐక్యూ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బిఏఎల్యు ఐక్యూ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే యూ క్యాన్ డౌన్లోడ్ ది బాలు ఐక్యూ యాప్ అనమాట ఇందులో నేను ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ అనేది చెప్పడం జరిగింది ఓకే మీకు కంప్లీట్ వీడియోస్ ఉంటాయి కొన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నవి కూడా అయిపోతాయి ప్రెజెంట్ ఒక ఆఫర్ అనేది రన్ చేస్తున్నాం మనం ఏంటంటే టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ అనమాట ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు టూ హండ్రెడ్ నైంటీ నైన్కి ఇండియన్ హిస్టరీ పాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే జాగ్రఫీ ఎకానమీ కూడా మీకు సేమ్ ఆఫర్ ఉందనమాట ఓకే టూ నైంటీ నైన్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ మరి లేదు సార్ మాకు టోటల్గా కావాలి వన్ ఇయర్ వ్యాలిడిటీ అనుకుంటే మీకు ఇండియన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కలిపి త్రిబుల్ నైన్ అండి వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట ఓకే ఇందులో సేమ్ కంటెంట్ ఉంటుందండి మీరు ఏది తీసుకున్న ఇండియన్ హిస్టరీ పాలిటీ తీసుకున్న ఏది తీసుకున్నా సరే సేమ్ కంటెంట్ ఉంటుంది సో వెంకటేష్ సార్ వచ్చేసి ఎకనామిక్స్ మురళీకృష్ణ సార్ జాగ్రఫీ అండ్ హిస్టరీ పాలిటీ నేను చెప్పడం జరిగింది మరి మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూస్తే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించినటువంటి క్రింది వ్యాఖ్యల్లో వాస్తవమైనది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ కూడా ఉన్నాయి డోంట్ వర అబౌట్ దట్ చూడండి వీరు రాష్ట్రపతిచే నియమించబడి అతనితోనే తొలగించబడతారంట అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ అంట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావే నియమించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారే తొలగిస్తారంట రెండోది వారు గవర్నర్తో నియమించబడతారు ప్లస్ అలాగా ఆయనతోనే తొలగించబడతారంట గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అని అపాయింట్ చేస్తారంట మళ్ళీ గవర్నర్ గారే వాళ్ళని రిమూవ్ చేస్తారంట వీరు రాష్ట్రపతిచే నియమించబడి గవర్నర్ గారితో తొలగించబడతారంట ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు గవర్నర్ గారు తొలగిస్తారంట మరి ఫోర్త్ ఆప్షన్ గవర్నర్ గారు నియమిస్తారంట రాష్ట్రపతి గారు తొలగిస్తారంట మరి ఏంటి ఈ ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటంటే చూడండి వీళ్ళు ఓకేనండి అండ్ ఆన్సర్ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి యూపీఎస్సి మెంబర్స్ అయితే ఓకే యూపీఎస్సి మెంబర్స్ కానీ చైర్మన్ కానీ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ద్వారా నియమించబడతారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ద్వారా తొలగించబడతారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక నివేదిక ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి మరి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేదా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక రాష్ట్రానికి చెందింది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏపీపిఎస్సి అంటాం మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే తెలంగాణ అనుకోండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి ఓకే కైనా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీనే ఓకే స్టేట్ కైనా త్రీ ఫిఫ్టీనే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రెండు రాష్ట్రాలకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రీ ఫిఫ్టీనే సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని ఏంటంటే గవర్నర్ గారు నియమిస్తారండి ఓకే కానీ తొలగించేది మాత్రం రాష్ట్రపతి గారు తొలగిస్తారనమాట యాక్చువల్లీ ఓకేనా గుర్తుంచుకోండి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ విల్బీ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అండ్ విల్ బీ రిమూవ్డ్ బై ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకేనండి ఎప్పుడు అంటే రిపోర్ట్ గివెన్ బై ద ఓకేనండి కోర్ట్ అనమాట కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం రైట్ రెండో క్వశ్చన్ చూద్దాం రాజ్యసభ అధ్యక్షుడికి మరి రాజ్యసభ అధ్యక్షుడు అంటే ఎవరు మనకి వైస్ ప్రెసిడెంట్ కదండి వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అంట మనం కదండి మరి రాజ్యసభ అధ్యక్షుడికి సంబంధించి స్టేట్మెంట్ ఓటు వేసే హక్కు ఉండదంట రాజ్యసభ సమావేశాల్లో మరి ఓటు వేసే హక్కు ఉంటుందా ఎందుకంటే రాజ్యసభ చైర్మన్ ఒక్కలే ఇండియాలో మెంబర్ కాకుండా చైర్మన్గా పనిచేస్తారు ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ లోక్సభ స్పీకర్ మెంబర్ ఆఫ్ ది లోక్సభ లోక్సభ డిప్యూటీ స్పీకర్ మెంబర్ ఆఫ్ ది లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకున్న మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ తీసుకుంటే కౌన్సిల్ చైర్మన్ తీసుకున్న మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ ఒక్క రాజ్యసభ చైర్మన్ మాత్రమే మెంబర్గా ఉండరు అనమాట యాక్చువల్లీ ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఎక్స్అఫిస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అప్పర్ హౌస్ కాబట్టి మరి రెండోది సమానంగా ఓటు వచ్చినప్పుడు మాత్రమే ఓటు హక్కు ఉంటుందంట నార్మల్గా అయితే ఓటు హక్కు ఉండదంట సమానంగా వచ్చినప్పుడు ఉంటుందంట సమానం అంటే ఏంటి కాస్టింగ్ ఓట్ అంటే ఒక బిల్లు మీద టై అయిపోయింది అనుకోండి అప్పుడంట మరి ఇతర సభ్యుల మాదిరిగానే ఓటు ఉంటుంది అంట అందరూ రాజ్యసభ సభ్యులు ఎలా ఓటేస్తారో అలాగే ఓటేస్తారంట మూడు సవరణ బిల్లులు అంటే రాజ్యాంగాన్ని సవరించినప్పుడు మాత్రమే ఓటు హక్కు ఉంటుందంట మరి వీటిలో ఏది కరెక్ట్ అని అడిగారండి మనకి సో మన అందరికీ తెలిసిన ఓకే లోక్సభ స్పీకర్కి అయినా సరే లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయినా వాళ్ళు చైర్లో ఉన్నప్పుడు ఏంటంటే సాధారణంగా ఓటు హక్కు ఉండదు కానీ కాస్టింగ్ ఓట్ ఉంటుంది కాస్టింగ్ ఓట్ అంటే అర్థం ఏంటంటే మనకి నిర్ణయాత్మక ఓటు హక్కు కాస్టింగ్ ఓట్ అంటే అర్థం ఏంటంటే నిర్ణయాత్మక నిర్ణయాత్మక ఓటు హక్కు అంటే ఏంటమ్మా అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట సింపుల్గా చెప్పాలంటే ఒక బిల్లు మీద టై అయిపోయింది ఓకే రెండు వందలు రెండు వందల మంది సభ్యులు ఉన్నారండి హండ్రెడ్ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు బిల్లుని హండ్రెడ్ మెంబర్స్ వ్యతిరేకిస్తున్నారు సమానం అయిపోయాయి బిల్లులు అప్పుడు స్పీకర్గా చైర్మన్ ఎవరుంటే ఆ స్పీకర్ హోదాలో ఎవరు ఉంటే వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది వాళ్ళు ఎవరికి ఓటేస్తే వేస్తే ఆ బిల్ అనేది అనమాట కాబట్టి దాన్ని కాస్టింగ్ ఓట్ అంటారు కాస్టింగ్ ఓట్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ హండ్రెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీకు చాలా మందికి డౌట్ సార్ ఇది కోరం కదా అని కోరం కూడా ఆర్టికల్ హండ్రెడే కోరం అంటే ఏంటి మినిమం అటెండెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ కాల్డ్ కోరం అది కూడా ఆర్టికల్ నెంబర్ హండ్రెడే అలాగే నెక్స్ట్ నిర్ణయాత్మక ఓట కూడా మనకి ఆర్టికల్ నెంబర్ హండ్రెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి బి అనమాట ఓకేనా గుర్తుంచుకోండి ఇది వచ్చేసి బి నేను మీకు ఇది పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు దీన్ని రిసీవ్ చేసుకోవచ్చు అనమాట సేమ్ బాలువైక్యో టెలిగ్రామ్ ఛానల్ పేరు కూడా సుప్రీంకోర్టు వచ్చినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి వ్యాజ్యాలలో ఆస్తి హక్కుతో సంబంధం లేనిది ఏంటంట ఓకే విచ్ ఆఫ్ ద పిల్ వ్యాజ్యం అంటే పిల్ అండి పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ అనమాట ఈ పిల్స్లో అంట ఓకే రైట్ టు ప్రాపర్టీతో సంబంధం లేనిది ఏంటని అడుగుతాను మనకి యాక్చువల్లీ ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఏకే గోపాలన్ వర్సెస్ కేరళ గోలక్నాథ్ వర్సెస్ కేరళ కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మెనర్వా మిల్స్ కేసు బేసిక్గా తీసుకుంటే ఏకే గోపాలన్ గారు కేసు వచ్చేసి దేనికి సంబంధించిందమ్మా అంటే పీడీ యాక్ట్కి రిలేటెడ్ అండి ఇది యాక్చువల్లీ పీడీ అంటే తెలుసు కదా ప్రివెంటివ్ డిటెన్షన్ ఓకే అంటే ఏవైనా సరే ఆందోళనలు జరుగుతాయమని చెప్పేసి ముందుగుండా అదుపులోకి తీసుకుంటే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు ఒకవేళ కోర్టు కనుక తప్పు చేసినట్టు నిర్ధారిస్తే దాన్ని ఏమంటారంటే పనిషివ్ డిటెన్షన్ అంటారండి ప్రివెంటివ్ డిటెన్షన్ పనిషివ్ డిటెన్షన్ అనమాట సో అలా ప్రివెంటివ్ డిటెన్షన్ కేసు వచ్చేసి ఏకే గోపాలన్ గారి కేసు అనమాట మరి గోలక్నాథ్ గారి కేసు వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో అనమాట కోకా సుబ్బారావు గారు ఇచ్చినటువంటి చీఫ్ జడ్జిమెంట్ అనమాట ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం సుప్రీంకోర్టు పార్లమెంట్కి లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇది కూడా మనకి ఆస్తి హక్కుకు సంబంధించింది నైన్త్ షెడ్యూల్ రిలేటెడ్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ భూ సంస్కరణలు చేసినప్పుడు ఆస్తి హక్కుకు సంబంధించిన కేసు కేశవానంద భారత్ గారి కేసు కూడా సేమ్ జా మనకి ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ట్వంటీ ఫిఫ్త్ అమెండ్మెంట్ ట్వంటీ సిక్స్త్ అమెండ్మెంట్లు ఎస్పెషల్లీ గోలక్నాథ్ గారి జడ్జిమెంట్ తర్వాత కేశవానంద భారతి గారి కేసులు ఏంటంటే ఓకే గోలక్నాథ్ కేసు తర్వాత మనకి ఏంటంటే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు మూడు రాజ్యాంగ సవరణలు చేయడం జరిగిందనమాట సో అప్పుడు కేశవనంద భారతి గారి కేసు వచ్చేది నైన్టీన్ సెవెంటీ త్రీ అలాగే మినర్వా మిల్స్ కేసు కూడా సేమ్ అండి ఇది కూడా నేషనలైజేషన్కి సంబంధించిన కేసు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఆస్తి హక్కుకు సంబంధించినవండి బట్ ఎక్సెప్ట్ ఏకే గోపాలన్ కేసు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జుడిషియల్ రివ్యూ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ అన్నారు మనకి ఓకే భారతదేశంలో న్యాయ సమీక్ష అనేది ఎలా ఉంటుందంట భారతదేశంలో ఎస్పెషల్ జుడిషియల్ రివ్యూ అనేది ఏంటి ఆర్టికల్ నెంబర్ థర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది ఓకేనండి ఆర్టికల్ నెంబర్ థర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద జుడిషియల్ రివ్యూ జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఓకే పార్లమెంట్లో అంటే లెజిస్లేచర్ కానీ లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ఏదైనా సరే చట్టాలు చేసేటప్పుడు అవి కనుక ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ఉంటే వాటిని న్యాయ సమీక్షకు గురి చేయొచ్చు కోర్టులో ఛాలెంజ్ చేయచ్చు అంటే దాన్ని జుడిషియల్ రివ్యూ అంటారు మనకి ఇండియాలో జ్యుడిషియరీ యాక్టివిజం కూడా ఉంది మరి ఏ రీజన్స్ ద్వారా ఉందంటే ఇండియాలో ఆ ఫస్ట్ ఆప్షన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లావా రూల్ ఆఫ్ లావా డ్యూ ప్రాసెస్ లావా లేదా ఓకే ప్రెసిడెంట్స్ అండ్ కన్వెన్షన్స్ సాంప్రదాయం కాదు మన దేశంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి శాసనాలను బేస్ చేసుకొని చూడండి ఒక కేసులో జనరల్గా భారతదేశంలో ఏమవుతుందంటే ఏదైనా ఒక కేసు వెళ్ళినప్పుడు ఆ చట్టం అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో లేదా మాత్రమే చూస్తారు అంటే ఆల్రెడీ చట్టం చేసేస్తుంది లెజిస్లేచర్ పార్లమెంట్ చేసేస్తుంది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారన్న దాని మీద మెయిన్లీ ఏంటంటే మనకి ఇండియాలో జుడిషియల్ రివ్యూ ఉంటుంది అనమాట మెయిన్లీ ఆ చట్టం తలకి అమలు గురించి ఎందుకంటే అది ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉంటే దాన్ని జుడిషియల్ రివ్యూ గురి చేస్తారు కాబట్టి కానీ అమెరికాలో ఏం చేస్తారంటే అసలు ఆ శాసనం ఎందుకు చేయాల్సి వచ్చింది వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ దట్ లెజిస్ ఏంటండి లెజిస్లేటివ్ అని అడుగుతారు యాక్చువల్లీ అంటే ఏంటి అసలు ఎందుకు చేశారన్నది దాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారండి మన ఇండియాలో ఇందిరా సహాని కేసులో నైన్టీన్ హండ్రెడ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ మేనకా గాంధీ గారి కేసులో ఉపయోగించడం జరిగింది ఓకేనండి మేనకా గాంధీ గారి కేసులో పాస్పోర్ట్ కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్లాని ఉపయోగించడం జరిగిందనమాట మరి రూల్ ఆఫ్ లా కాదు ఓకేనండి రూల్ ఆఫ్లా కాదు మనకి మరి ఏది అంటే మనం జపాన్ నుండి తీసుకున్నటువంటి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బైలా ఓకే అండి చట్టం ద్వారా నిర్ధారించిన పద్ధతి ఏదైతే ఉందో దాని నుంచి మనం చేసుకుంటాం ప్రజెంట్ మన ఇండియాలో ఉన్నది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బైలా కాన్సెప్ట్ అనమాట డ్యూ ప్రాసెస్ ఆఫ్ అనేది ఒకే ఒకసారి ఉపయోగించారని చెప్పి మనం ఇప్పుడైనా ఏంటంటే మనకి మేనకా గాంధీ గారి కేసులో మాత్రం ఉపయోగించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట ఓకే నా ఫోర్త్ క్వశ్చన్ నెక్స్ట్ చూడండి డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్ కమ్ టు ది సుప్రీంకోర్టు అండర్ అని అడిగారు చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు చదివినప్పుడు అంటే సుప్రీంకోర్టు యొక్క అధికారాలు చదివేటప్పుడు ఏంటంటే మనకి జూరిస్ డిక్షన్ అనే పాయింట్ వస్తుంది ఓకే జ్యూరిస్ డిక్షన్ అనగానే మీరు ఏంట అనుకుంటారు పరిధి అంటే ఎటువంటి పరిధి ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్టు చెప్పేటప్పుడు ఏంటంటే ఇది మా జూరిస్ట్రిక్షన్ అండర్లోకి రాదు ఇది మా పరిధిలోకి రాదు ఇది పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది మా పరిధిలోకి రాదు ఇది పలానా స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఈ జూరిస్ట్రిక్షన్లోకి వస్తుందని చెప్తుంటారు జూరిస్ట్రిక్షన్ అంటే పరిధి అనమాట ఓకే మరి స్టేట్స్ అంటే రాష్ట్రాలకి మరియు సెంట్రల్కి ఓకేనండి డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్ కమ్స్ అండర్ ది ఓకేనండి సారీ అండి డిస్ప్యూట్స్ బిట్వీన్ ద స్టేట్స్ రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అనమాట అంటే ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అనేవి ఎందులోకి వస్తాయని అడుగుతున్నారు యాక్చువల్లీ ఇది వచ్చేసి అపీలడ్ జూరిస్టిక్షను అడ్వైజరీ జూరిస్ట్రిక్షను ఒరిజినల్ అండ్ రిట్ అన్నారండి ఇది ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షన్ కిందకు వస్తుంది అనమాట కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య వచ్చేటటువంటి వివాదాలు కానీ రెండు రాష్ట్రాల మధ్య వచ్చేటటువంటి వివాదాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ కమ్స్ అండర్ ది ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ థర్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఒరిజినల్ జూరిస్టిక్క్షన్ కిందకు వస్తాయి అనమాట ఓకేనండి అపీలేట్ అంటే అర్థం ఏంటండి అంటే ఆల్రెడీ ఒక కోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేయడం అనమాట ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకి చాలాసార్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్ హైకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టులో వేస్తారు ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం మరి అలాగే అడ్వైజరీ జ్యూరిస్ట్రిక్షన్ అంటే ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అనమాట సుప్రీంకోర్టుకి అడుగుతారనమాట ఆర్టికల్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ప్రకారం రిట్ అంటే మన అందరికి తెలిసిందే రిట్ అంటే ఏంటి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు రిట్లీ రిట్లు ఇష్యూ చేస్తాయి టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు ఇష్యూ చేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సహజ అధికార పరిధిలోకి వస్తుంది అనమాట తెలుగులో అయితే మనక నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రధానమంత్రి పార్లమెంట్ ఎగువ సభకు చెందిన వ్యక్తి అయితే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కనుక రాజ్యసభ సభ్యులైతే అప్పుడు పరిస్థితి ఏంటని అడుగుతారు మనకి ఎందుకంటే లోక్సభలో అయినా సరే రాజ్యసభలో సభ్యులైనా సరే ప్రధానమంత్రి అవ్వచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఇందిరాగాంధీ గారు యాక్చువల్లీ ఫస్ట్ పర్సన్ అనమాట యాక్చువల్లీ తర్వాత దేవగౌడ్ గారు కూడా మనకి రాజ్యసభ సభ్యత్వం ద్వారానే ప్రధానమంత్రి అని మన్మోహన్ సింగ్ గారు కూడా అయ్యారు ఐ థింక్ ఐకే గుజరాల్ గారు కూడా అనుకుంటా మోస్ట్లీ ఓకేనండి సో ఇలా ఏంటంటే రాజ్యసభ సభ్యత్వం ద్వారా ఎందుకంటే పార్లమెంట్ మెంబర్ అయితే చాలు ఓకే అండి ఒకవేళ పార్లమెంట్ మెంబర్ కాకపోతే విదిన్ సిక్స్ మంత్స్లో పార్లమెంట్కి ఎలక్ట్ అవ్వాలి ఎగ్జాంపుల్ పివి నరసింహు గారు పార్లమెంట్కి ఎన్నిక కాకుండానే ప్రధానమంత్రి అయ్యారు మనకి మరి భారత పార్లమెంటు ప్రధానమంత్రి పార్లమెంట్ ఎగువ సభకు చెందిన వ్యక్తి అయితే ఏంటి అంటే అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడంట తనకు అనుకూలంగా ఓట్ వేసుకోలేరు ఇక్కడ గుర్తుంచుకోండి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఎవరు పెడతారంటే అపోజిషన్ పార్టీలు పెడతాయి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం కోసం ఆ టైంలో ఓటింగ్ జరుగుతుంది లోక్సభలో మరి రాజ్యసభ సభ్యులు ప్రధానమంత్రి లోక్సభలో ఓట్ అయ్యారు ఏ వ్యక్తి అయినా సరే మంత్రి అవ్వచ్చు లేదా ప్రధానమంత్రి అవ్వచ్చు ఎవరైనా సరే ఏ సభలో సభ్యులైతే ఆ సభలో మాత్రం ఓట్ అయ్యాలి రెండు సభల్లో పార్టిసిపేట్ చేయొచ్చు మంత్రులు కానీ ఎవరైనా సరే ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ ప్రకారం మంత్రులు అంటే ప్రధానమంత్రితో సహా మినిస్టర్లు ఎవరైనా సరే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పార్టిసిపేట్ చేయి ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఇన్ఫ్యాక్ట్ అటార్నీ జనరల్ కూడా పార్లమెంట్లో పాల్గొంటారు ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ ప్రకారమే కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఓకే వాళ్ళు ఏ సభలో సభ్యులైతే అక్కడే ఓట్ వేస్తారు అటార్నీ జనరల్కి అయితే ఓటు హక్కు ఉండదు మీకు తెలిసిన ఓకేనండి మరి అవిశ్వాస తీర్మానం వచ్చిన సందర్భంలో తనకు అటు అనుకూలంగా ఓటు వేసుకోలేదు ఫస్ట్ స్టేట్మెంట్ దిగువ సభలో బడ్జెట్ మీద ప్రసంగించలేరంట ప్రసంగించవచ్చు ప్రసంగానికి సంబంధం లేదు ఎందుకంటే లోక్సభలో మాట్లాడొచ్చు ఎగువ సభకు ఒక ప్రకటన మాత్రం చేయొచ్చు అది కూడా కాదు ఎన్ని ప్రకటనలనే చేయొచ్చు ఓకే దానికి సంబంధించిన చర్చలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఒకవేళ ఎగువ సభ సభ్యులైతే అందులో ఓటు కూడా వేసుకోవచ్చు దిగువ సభలో సభ్యుడి కావాలి కంపల్సరీగా ఇది దిగువ సభలో సభ్యుడి కావాలి ఓకే ఎగువ సభకు చెందిన వ్యక్తి అయితే దిగువ సభకు కూడా చెందిన వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదో ఒక సభలో సభ్యుడైతే చాలు మరి ఇక్కడ స్టేట్మెంట్ ఆన్సర్ ఏంటంటే అవిశ్వాస తీర్మానం వచ్చిన సందర్భంలో తనకు అనుకూలంగా ఓటు వేసుకోలేరు ఎందుకంటే అతను ఓటు అతను వినియోగించుకోలేరు ఎందుకు లోక్సభలో కదా గుర్తుపెట్టుకోండి నో కాన్ఫిడెన్స్ మోషన్ లేదా ఫ్లోర్ టెస్ట్ అనేది కేవలం లోక్సభలో మాత్రమే జరుగుతుంది రాజ్యసభకు ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ లోక్సభ ప్రభుత్వం అనేది ఏర్పాటు అవుతుంది కాబట్టి ఓకేనా రైట్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు కొంచెం టైం అడ్జస్ట్ అవ్వలేదు అందుకని ఎక్కువ క్వశ్చన్స్ చేయలేకపోయాను ఓకే సో కాబట్టి ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తాయి హిస్టరీ పాలిటీ ఎకానమీ మనకి ఇంకా జాగ్రఫీ కూడా ట్రై చేస్తాను జనరల్ స్టడీస్ అలాగే స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మంచి కోర్సెస్ ఉన్నాయి అండ్ త్వరలో సైన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది దాదాపు మీకు ఒక ఏప్రిల్ టెన్త్ తర్వాత మీకు జనరల్ సైన్స్ స్టార్ట్ అవుతుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్టార్ట్ అవుతాయి మీకు మంచి కోర్సెస్ ఇవ్వడానికి మంచి కంటెంట్ ఇవ్వడానికి అలా మీకు హెల్ప్ అవ్వడానికి డెఫినెట్గా మన ఛానల్ తరఫున మన యాప్ తరఫున ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్